మనకేంటంటే ఒక చాలామందికి వచ్చే అనుమానం ఏంటంటే ఈ నైట్ టైము పడుకోవే ముందు ఏ ఆహారం తీసుకుంటే మనకి నైట్ నిద్ర పడుతుంది నైట్ డిస్టబెన్స్ లేకుండా పడుకుంటాము అని చాలామంది అడుగుతుంటారు అన్నమాట మనకేంటంటే జనరల్గా ఏంటంటే మన జేఏ సిస్టమ్ ప్రకారం పడుకోవడానికి ఒక త్రీ ఫోర్ అవర్స్ ముందే కనుక మనం డిన్నర్ ముగించగలిగితే చాలామందికి మంచిది అది ఎప్పుడైనా సరే ఇక రెండు చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మనకి ఇండియాలో ఏంటంటే పర్టికులర్గా ఈ సదర్న్ ఇండియాలో సౌత్ ఇండియాలో కర్డ్ చాలా ఇంపార్టెంట్ సో చాలామందికి ఏంటంటే పెరుగు తిని పడుకుంటే బాగుంటుందా బాడీకి మంచిదా అని పెరుగు ఏంటంటే కర్డ్ పెరుగు న్యాచురల్ ప్రోబాయిటీ దీనివల్ల గుడ్ బ్యాక్టీరియా ఉండి లోపల ఉండే చెడు బ్యాక్టీరియా కానీ ఏమైనా ఉంటే కనుక కొంచెం అవి అడ్జస్ట్మెంట్లు అవుతాయి ఈజ్ ఆల్వేస్ గుడ్ కానీ కర్డ్లో కొంత ఉండేది ఇది ప్రోబయోటిక్ బట్ దానికన్నా ఎక్కువ ఉండేది క్యాలరీస్ అవి చూసుకోవాలి మనం చూసుకుని దాని ప్రకారం తీసుకోవచ్చు తీసుకోవడం నేను లేదు బట్ డెఫినెట్గా తీసుకోవాలంటే అలానేం లేదు చాలామందికి ఏంటంటే కర్డ్ తీసుకుంటే ది ఫీల్ కంఫర్టబుల్ పర్టికల్గా పెరుగున్నాం ముఖ్యంగా అంటే ఆంధ్ర తెలంగాణలో ముఖ్యంగా అంటే కర్డ్ రైస్ అంటే మాత్రం చాలా ఇష్టపడతారు చాలామంది ఈవెన్ స సదర్ స్టేట్స్తో కూడా సో కర్డ్ రైస్ చేసుకుంటే కొంచెం అది ఎలా బ్లాండే కాబట్టి స్టమక్ కూడా హాయిగా ఉంటుంది అండ్ దెన్ దాంట్లో ఉండే కొంత ఫ్యాటు దీనివల్ల కూడా కొంచెం హెవీగా ఉండి దే ఫీల్ స్లీపీ ఇది కామన్గా మంది చెప్పే పాయింట్ ఇది బట్ ఏదైనా సరే ఎక్కువ తీసుకున్న ఎక్కువ తీసుకోవడం వల్ల నాకు క్యాలరీస్ ఎక్కువ వస్తాయి తప్ప పెద్ద అడ్వాంటేజ్ ఏమి ఉండదు మితంగా తీసుకుంటే ఇబ్బంది ఏం లేదు డెఫెన్ ఇసుకోవాలంటే లే అంత అవసరం లేదు మనకి మన ఫ్యామిలీస్లో కానీ బయట మన స్నేహితుల్లో కానీ కొంతమంది ఖాడీ ముట్టుకోరు అసలు వాళ్ళు సరే వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పడిపోతున్నారా వాళ్ళకి ఏమైనా జబ్బులు వస్తాయంటే అలా ఏం లేదు సో అలవాటు ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు బట్ అట్ సేమ్ టైం మితంగా తీసుకుంటే మంచిది